దేశ రాజకీయాలు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో మోదీ గారు పడిపోయారా, లేక మోదీ వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారు పడిపోయారా, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే శ్రీ. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము చూసాము చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్తున్నారు బీజేపీ పార్టీతో అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ ఎవరికి లాభం చేకూరుతుంది సార్, అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళకి లాభం చేకూరుతుందా, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళకి లాభం చేకూరుతుందా, అసలు ఇందులో అంటే ఎవరితోని ఎవరు లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఏంటంటే, నరేంద్ర మోడీ సీనియర్ పొలిటిషియన్, అందుకంటే సీనియర్ పొలిటిషియన్ చంద్రబాబు నాయుడు. దాదాపు 40 సంవత్సరాల పైగా వీళ్ళిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. బట్ సీనియారిటీ వైజ్ తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇండియాలో అనేది చెప్పుకోవచ్చు. అయితే ఆయన రాజకీయపరం అనేది ఎత్తుగడలు కానీ, ఆయన రాజకీయపరం కానీ వ్యూహాలు కానీ ఎలా ఉంటాయి అనేది చాలామందికి తెలుసు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నరేంద్ర మోడీని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారా, లేదంటే నరేంద్ర మోడీ రెండు రకాలుగా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి ఒక స్కెచ్ వేశాడా నరేంద్ర మోడీ అనేది వినిపిస్తుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి వచ్చిందా, బీజేపీకి చంద్రబాబు నాయుడు అవసరం వచ్చిందంటే, సోమవారం రోజు ఒక కీలకమైనటువంటి సమావేశం హైదరాబాద్లో జరిగింది బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు, అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్దలతోటి. వచ్చినటువంటి వాళ్ళు తరుణ్ చుక్ కానీ, లేదంటే అక్కడ సంతోష్ కానీ, బిఎల్ సంతోష్ కానీ, ఇలాంటి వాళ్ళు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి లీడర్లు, అలాగే ఆర్ఎస్ఎస్లో కీలకమైనటువంటి లీడర్లు. వాళ్ళు సోమవారం రాత్రి అత్యంత కీలకమైనటువంటి సమావేశాన్ని హైదరాబాద్ బేస్గా చేసుకొని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాళ్ళు చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా, చంద్రబాబు నాయుడు అండ లేకుండా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆశించినటువంటి ఫలితాలను సాధించలేము, కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా, తెలంగాణలో ఇండైరెక్ట్గా పొత్తు ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా లబ్ధి పొందవచ్చు, 200 చంద్రబాబు నాయుడిని వాడేసుకోవచ్చు అనేటువంటి వాళ్ళ ప్లాన్ చేసి, ఆ ప్లాన్ని నరేంద్ర మోడీ అమిత్ షా వద్ద ఉంచితే నడ్డా దగ్గర ఇమీడియట్గా అమిత్ షా అలాగే నడ్డా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడిని ఢిల్లీ పిలిపించుకున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు బుధవారం రోజు రాత్రి, అంటే ఇవాళ రాత్రి. ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ. ఇక చంద్రబాబు నాయుడు ఎత్తుగడ ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అక్కడంతా అభివృద్ధి కోల్పోయింది కాబట్టి పార్టీ కన్నా కూడా రాష్ట్రం బాగు కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాలి కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీ తోటి కాదు. అంటే రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ బీజేపీ వస్తుంది అనేటువంటి ఒక సర్వేల యొక్క సారాంశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా మళ్ళా బీజేపీ హవా నడుస్తుంది, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం బీజేపీతో ఉంటేనే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటికి కూడా కేంద్ర సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేం కాబట్టి అనివార్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొత్తు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధాని నిర్మాణం ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ బిల్డప్ చేసి రాష్ట్రాన్ని బాగు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆయన పక్కా పొలిటీషియన్, ఆయన కూడా ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం లేదు, ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంది, తాత్కాలికంగా మాత్రమే దూరంగా ఉంది. అలా అని చెప్పేసి పర్మనెంట్గా తెలంగాణలో దూరంగా ఉంటుందా తెలుగుదేశం పార్టీ అంటే ఉండదు. ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఉంది. ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణ తీసుకుంటే ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ వచ్చి ఆదిలాబాద్ కానీ, ఇక్కడ బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఓట్ బ్యాంక్ ఉంది, ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉంది. మొన్న ఎలక్షన్లో పోటీ చేయలేదు కాబట్టి దాని లబ్ధి కాంగ్రెస్ పార్టీ పొందింది. సో వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడి వాళ్ళు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించి, అంటే ఇక్కడ ప్రజలు కూడా అనుకుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సపోర్ట్ చేశారనే వార్త కూడా వచ్చింది సార్. కాంగ్రెస్ సపోర్ చేస్తున్న వార్త వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, పూర్వపు తెలుగుదేశం పార్టీ లీడరు ప్లస్ చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పి తెలుసు కాబట్టి ఆ విధంగా కోఆపరేట్ చేశారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలపడాలన్నా, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఇమీడియట్గా కాన్సన్ట్రేషన్ తెలంగాణ మీద పెడుతుంది తెలుగుదేశం పార్టీ. సో అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రెండు చోట్ల తెలుగుదేశం పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంది అనేది చంద్రబాబు నాయుడు యొక్క మరొక ఆలోచన. ఈయన కూడా 200 ఆలోచిస్తున్నారు, వాళ్ళు 200 ఆలోచిస్తున్నారు, అక్కడే సింక్ అయింది వీళ్ళిద్దరికి.
సో సింక్ అయినటువంటి క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది అని అంటే, చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్లో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ, చంద్రబాబు నాయుడుకి సంబంధించి అభిమానులు లేదంటే ఓట్ బ్యాంక్ ఎంత ఉంది అనేది తెలంగాణలో బయటపడింది. ఆ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి గ్రౌండ్స్లో ఒక పెద్ద సమావేశాన్ని ఐటీ సంబంధించినటువంటి ఉద్యోగులు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు సత్తా ఏంటి అనేది, చంద్రబాబు నాయుడు పట్ల ఏ విధంగా అంకిత భావంతో ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కానీ అనేది ఆ రోజునే చూపించారు. సో ఆ రోజు నుంచి కూడా బీజేపీ చంద్రబాబు నాయుడు సహకారం లేకుండా ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేము అనేది అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళకు వచ్చింది 8 MLA. అదే తెలుగుదేశం పార్టీతో పొత్తున్నట్టయితే కనుక ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ అయి ఉండేది, ఇక్కడ కింగ్ మేకర్ లేదా కింగ్ కూడా అయి ఉండేది తెలుగుదేశం పార్టీతో పొత్తున్నట్టయితే. సో కాబట్టి ఒక తప్పు జరిగింది తెలంగాణలో, ఒక తప్పు జరిగింది కాబట్టి ఇంకొక తప్పు జరగకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ సోమవారం రాత్రి వేసుకున్నటువంటి రహస్య మీటింగ్లో నిర్ధారించినటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు లేకుండా, చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా, తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా బీజేపీ అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మనుగడ సాధించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బలపడాలంటే బీజేపీ బలపడాలంటే తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం, చంద్రబాబు నాయుడు సహకారం అవసరం అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ మెసేజ్ని ఢిల్లీకి పంపించిన తర్వాత ఢిల్లీ నుంచి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడుకి కాల్ వచ్చింది. సో ఇక్కడ 200 చంద్రబాబు నాయుడుని వాడుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది, 200 అవసరమైతే 400 వాడుకోవాలి బీజేపీ అని చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తుంది. ప్రధానంగా ఏంది, జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఓడించాలి. సో అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నష్టపోవడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలపడుతుంది. ఇప్పుడు అక్కడ మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, అధికారంలో రాకపోయినా బలపడుతుంది. ఒకవేళ ఇప్పుడున్న కరబోతాన్ని కూడా పడగొట్టే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విధంగా కూడా ఆలోచించుంటాడు చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు అక్కడ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్. రైట్ సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, చాలామంది అంటే కింద స్థాయి కార్యకర్తలే కావచ్చు, కొంతమంది లీడర్సే కావచ్చు, టీడీపీతో అంటే బీజేపీకి పొత్తు ఇష్టం లేదు, అంటే బీజేపీ నాయకులు అంటే టీడీపీలు ఎవరైతే ఉన్నారు కొంతమంది నాయకులు వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి, ఇందులో వాస్తవం ఉందంటారా సార్? సో ఇష్టం లేకపోవడం కారణం ఏంటి, వాళ్ళకి సొంతగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ పొత్తులో భాగంగా ఒకవేళ పోటీ చేసేటువంటి అవకాశం రాదేమో అనేటువంటి ఆందోళన, అందుకు ఇష్టం లేదు. ఒకటి. రెండు ఏంటంటే, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు మైనారిటీ ఓట్ బ్యాంకు ఏమన్నా జారిపోతుందేమో అనేటువంటి ఒక ఆందోళన. ఈ రెండు కోణాల నుంచి బీజేపీతో పొత్తు అనేది ఇష్టం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం హిందూ పోలరైజేషన్ కూడా అయ్యే అవకాశం ఉందిగా, బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల హిందూ పోలరైజేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత హిందూ పోలరైజేషన్ చాలా వేగంగా పెరుగుతుంది. పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి క్రిస్టియన్ సీఎం అనేటువంటి ముద్ర ఎంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్ ద సేమ్ టైం ఆయన హిందూ పీఠాధిపతులు మఠాధిపతుల చుట్టూ తిరుగుతూ నేను హిందువును కూడా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన క్రిస్టియన్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది, ప్లస్ ఆయన క్రిస్టియన్ అనేది ఆయనే చెప్పుకుంటున్నారు, ప్లస్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఆయన సతీ సమేతకి వెళ్లకుండా ఉంటూ ఉన్నారు, అటు డిక్లరేషన్ కూడా ఇవ్వట్లేదు ఆయన. సో ఇవన్నీ క్రమంలో క్రిస్టియన్ కి వ్యతిరేకంగా హిందూ పోలరైజేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో బీజేపీ వచ్చినందువల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, నష్టంతో పాటు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నష్టం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, లాభం ఎంత ఉంది అనేటువంటి బేరీజ్ వేసుకుంటే కనుక నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అభిప్రాయం. లేదు అసలు ఓటు ఓవరాల్గా మొత్తం హిందూ సమాజం మొత్తం కనుక ఒకటైపోతే అప్పుడు ఇంక బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏంటి, వీళ్ళ ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కనీసం పొత్తు పెట్టుకుంటే 40 స్థానాల్లో అటు జనసేన కానీ ఇటు బీజేపీకి కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ 40 మంది పోటీ చేసిన అవకాశాన్ని కోల్పోతారు, అది ఒక ఆందోళన. రెండు ఏంటంటే, ఒకవేళ ఈ ఓట్ బ్యాంక్ జారిపోతే అసలు అధికారంలో రాబేమో అనేటువంటి ఒక సందిగ్ధం ఉంది. సో ఆ సందిగ్ధం అనేది రాబోయే రోజుల్లో తెలియాలి. హిందూ పోలరైజేషన్ అయితే కనుక ఆ సందిగ్ధం తీరిపోతుంది. సో కాబట్టి ఈ నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటారు, ఎవరు ఆలోచన వాడుకుంది. ఇరు పక్షాలు రాజకీయ ఉద్దండులు కాబట్టి
ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పొత్తు కూడా అలానే ఉంటుంది. జస్ట్ ఏంటంటే పొలిటికల్ వైజ్ గానే చూడాలి మనం, ఏ పార్టీకి ఆ పార్టీకి లాభం చేకూరేలాగా వాళ్ళు అడుగులు వేస్తున్నారని చూడాలి.